హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా స్టైల్లో చిన్న పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం పిండి అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకుని పునుగులు వేస్తూ ఉంటాం కదా, ఒక్కోసారి అవి గట్టిగా వస్తాయి. అలా కాకుండా నా స్టైల్లో ఇలా ప్రిపేర్ చేయండి. మనం పిండి ఎప్పుడు రెడీ చేసుకున్న పునుగులు అనేది చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను అండి. ఈ గ్లాస్ కనిపిస్తుంది కదా, దీంతో 1 గ్లాస్ తీసుకున్నాను. అదే గ్లాస్తో మినపప్పు తీసుకుని 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. మనం ఇక్కడ గ్రైండర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి అయితే ఈ పప్పుని తీసుకున్నాను అనమాట. దీనిలోకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నేను సీక్రెట్ అయితే రివీల్ చేస్తానండి. మనం పిండి ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి 1½ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోండి. అలానే ఇక్కడ మనం సాల్ట్ పెరుగు యాడ్ చేసాం కాబట్టి వాటర్ అనేది కొంచెం కూడా యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసేసుకోవడమే అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇంకా మీరైతే వాటర్ యాడ్ చేయకండి, పిండి లూజ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి, నేనైతే గ్రైండ్ చేసేస్తున్నాను. మీరు నిజంగా ఒకసారి అయితే నమ్మండి, ఇలా ట్రై చేశారంటే పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, నేను పిండి ఎలా రెడీ చేసుకున్నానో కూడా చూపించేస్తాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కదా, కొంచెం గ్రైండ్ చేసుకునేదానికి టైం పడుతుంది. మినిమం 15 మినిట్స్ అయితే టైం పట్టిందండి పప్పు అనేది గ్రైండ్ చేసుకోవడానికి. మనం పప్పు అనేది గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. పిండిలోకి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలానే మనం గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక చిన్న విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను అండి. చాలామంది పునుగులు స్మూత్గా రావడం కోసం అయితే బేకింగ్ సోడా ఆర్ బేకింగ్ పౌడర్ యూజ్ చేస్తారు కదా పిండిలోకి. అలా కాకుండా మనం పిండి గ్రైండ్ చేసుకున్నప్పుడే కొంచెం పెరుగు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే పునుగులు అనేది చాలా స్మూత్గా వస్తాయి. మీరే ఒకసారి చూడండి. ఇక్కడ పిండి అనేది రెడీ చేసి పెట్టుకున్నాక నేను స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నాను పునుగులు అనేది ప్రిపేర్ చేసుకోవడానికి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఈ విధంగా పునుగులు అనేది బాండీలోకి పిండితో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చాయో. ఆయిల్ అనేది కూడా అసలు చాలా తక్కువ పీల్చుతుందండి. మనం బేకింగ్ పౌడర్ ఆర్ సోడా యూజ్ చేస్తే కొంచెం ఆయిల్ పీల్చినట్లుగా అనిపిస్తుంది అనమాట. సో మనకి పునుగులు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అండి. చూడండి కలర్ అనేది భలే ఉంది కదా, అసలు ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చింది. ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మిగిలిన పిండితో కూడా పునుగులు అయితే ప్రిపేర్ చేస్తానండి. నేను ప్రిపేర్ చేసే పునుగులు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఇవి కూడా చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే అనమాట. మన పునుగుల రెసిపీ అయితే నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి. ఆయిల్ అనేది ఎక్కువ పీల్చినా హెల్త్కి మంచిది కాదనమాట. ఓవరాల్గా మన పునుగులు అయితే ఇలా ఉన్నాయండి, చక్కటి గోల్డెన్ కలర్లో. చూడండి ఎంత క్రిస్పీగా మెత్తగా ఉన్నాయో. ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.